దాదాపు లక్షన్నర ఎకరాలను వైసీపీ ప్రభుత్వం స్వాహా చేసేసింది. మొత్తం 2,16,843 ఎకరాలను నిషిద్ధ జాబితా నుంచి తొలగించింది. ఆ భూములన్నింటినీ వైసీపీ నేతల చేతికి అందించింది. వైసీపీ నాయకుల కన్ను పడిన విలువైన భూములు చట్టబద్ధమైన రక్షణ కవచాల నుంచి బయటపడుతున్నాయి. మొన్నటికి మొన్న కేవలం 8 జిల్లాల పరిధిలో 1.34 లక్షల ఎకరాల భూములను నిషిద్ధ జాబితా 22A నుంచి సర్కారు బయటపడేసింది. దీనిపైనే అనేక విమర్శలు వచ్చాయి. రాష్ట్ర హైకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా ఆ భూములను 22A నుంచి తొలగిస్తున్నారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా సర్కారు పట్టించుకోకుండానే ముందుకు సాగుతోంది. సరిగ్గా 14 రోజుల వ్యవధిలోనే మరో 82,586 ఎకరాలను 22A నుంచి బయటకు లాగింది. ఇందులో నెల్లూరు, బాపట్ల, కడప జిల్లాల పరిధిలోని భూములున్నాయి. ఈ భూముల్లో వాన్ పిక్ కోసం సేకరించినవి కూడా ఉన్నాయి. తాజా నిర్ణయంతో మొత్తం 11 జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 2,16,843.546 ఎకరాలను ఈ జాబితా నుంచి బయటకు తీసినట్టయింది. ఎన్టీఆర్ జిల్లాలో 1,750.925 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 28,043.03 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 30,137.69 ఎకరాలు, విజయనగరం జిల్లాలో 126.59 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 1,737.79 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 37,615.04 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 27,014.03 ఎకరాలు, తిరుపతి జిల్లాలో 7,831.08 ఎకరాలు, కడప జిల్లాలో 31,399 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 43,270.38 ఎకరాలు, బాపట్ల జిల్లాలో 7,917 ఎకరాలతో కలిపి నిషేధ జాబితా నుంచి తొలగించిన మొత్తం భూములు 2,16,843.546 ఎకరాలు. ఈ భూములన్నింటినీ నిషిద్ధ జాబితా నుంచి తొలగించింది. ఇక ఆ భూములపై లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు స్వేచ్ఛగా జరగనున్నాయి. విశ్వసనీయ అధికార వర్గాల సమాచారం ప్రకారం 22A నుంచి బయటపడిన భూముల్లో 25% వాస్తవికమైనవి ఉంటే మిగిలినవన్నీ నేతలు, ప్రజాప్రతినిధుల ఆసక్తి ఉన్నవేనని తెలిసింది. 2,00,000 ఎకరాల్లో 75% భూములు నేతల వీరభోజ్యానికి పనికొచ్చేవని సమాచారం. రిజిస్ట్రేషన్ చట్టం 1908లో 22A సెక్షన్ ఉంది. ఇందులో ఏ, బి, సి, డిఈ కేటగిరీలున్నాయి. ఇవి వివిధ రకాల ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ఉద్దేశించినవి. ఈ కేటగిరీల్లో చేర్చిన భూములపై లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు నిషిద్ధం. అనధికారిక లావాదేవీలు చెల్లవు. 2014 నుండి 2016 కాలంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నాటి ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని 1,00,000 ఎకరాలను ప్రభుత్వం 22A(1)(e)లో చేర్చింది. ఇందులో క్షేత్రస్థాయి పొరపాట్ల వల్ల ప్రైవేట్, జిరాయితీ భూములను చేర్చారు. ఇలాంటి కేసులను రాష్ట్ర, జిల్లా స్థాయిలో పరిష్కరించాలి. ఇందుకు కమిటీలు ఉండాలని హైకోర్టు సూచించింది. ఈ కేటగిరీ కేసుల పరిష్కారానికి రిటైర్డ్ జిల్లా జడ్జితో కూడిన కమిటీ ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ జీవో ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. కమిటీ లేకుండానే ఇప్పటి వరకు 2,00,000 ఎకరాలను ప్రభుత్వం బయటకు తీసింది. ఇది హైకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధం. తప్పు అని తెలిసి కూడా అదే పనిచేయడం సర్కారుకు ఉన్న అసలు ప్రాధాన్యతలేమిటో తెలియజేస్తోంది. నిషిద్ధ జాబితా 22A(1)(e)లో ప్రైవేటు భూములుంటే కేసుల వారీగా పరిష్కరించాలి. కానీ సర్కారు 1,00,000 ఎకరాలను బయటపడేస్తోంది.